ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక కీలక అంశాన్ని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న బీజేపీ మరో రెండు అస్త్రాలను పదును పెట్టింది అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యే అందించిన అస్త్రాన్ని వాడుకుంటూ అధికార పక్షాన్ని ఇరుకును పెట్టేందుకు ప్రయత్నిస్తోంది అది కూడా వైఎస్ జగన్ సొంత గడ్డ కడప జిల్లాలో దీంతో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు కాషాయ పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి సైలెన్స్ తప్ప ఇంకోటి ఉండదని తేట తెలమైంది రెండేళ్ల క్రితం అధికారంలోకి ఏపీలో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ సహజంగానే ఉన్నటువంటి ఓటు బ్యాంకు బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ బీజేపీ స్ట్రాంగ్గా దూసుకెళ్తోంది ప్రజల సమస్యలతో పోలిస్తే వి విపరీతమైనటువంటి అంశాల్లో వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తూ కాషాయ్ నేతలు తమదైనటువంటి రాజకీయాన్ని నడిపిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆర్థికానికి సంబంధించి అప్పుల వ్యవహారం దాంతోపాటు ఏపీలో నడుస్తున్నటువంటి పోలవరం అంశాలన్నింటినీ టేకప్ చేస్తున్న బీజేపీ రానున్న రోజుల్లో అనేక అంశాలని తెర మీదకి తీసుకొచ్చి జగన్ ఇరకాటంలో పెట్టాలని మోడీ ఇచ్చినటువంటి ప్లానింగ్తో దూసుకెళ్తోంది రీసెంట్ గా జరిగినటువంటి విగ్రహాల రాజకీయాలు కూడా జగన్ ఇరకాటంలో పెట్టాయి గత ఏడాది ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం సంబంధించి వైసీపీని టార్గెట్ చేసింది బీజేపీ తాజాగా కడప జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు గోవద చట్టం మీద వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేసిన వ్యాఖ్యలను వాడుకుంటూ బీజేపీ చేస్తున్న విమర్శలు వైసీపీ సర్కార్ని తీవ్ర ఇరకాటంలో పెడుతున్నాయి అయితే గతేడాది ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం మీద బీజేపీ రాజకీయాన్ని తనదైన శైలిలో జగన్ చెక్ పెట్టడానికి ప్రయత్నం చేశారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కడప జిల్లా పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు కోసం వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లి ప్రసాద్ రెడ్డి స్థానిక మున్సిపాలిటీలో తీర్మానం చేయించారు ఆ తర్వాత విశ విగ్రహ ఏర్పాటుకి శంకుస్థాపన కూడా చేశారు దీంతో వివాదం మొదలైంది టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో టార్గెట్ చేస్తున్న బీజేపీ పొద్దుటూరులో కూడా అదే రాజకీయాన్ని రిపీట్ చేయడానికి నిర్ణయించింది వెంటనే రంగంలో దిగినటువంటి బీజేపీ నేతలు చెలో పొద్దుటూరు పేరుతో నిరసన దిగారు బీజేపీ చీఫ్ సోము వీర్రాజ్ అయితే ఏకంగా విగ్రహం ఏర్పాటు చేస్తే కూల్చేస్తామని హెచ్చరించారు సొంత జిల్లా కడపలోనే పొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుని బీజేపీ తనదైన మైలేజ్ కోసం వాడుకోవడం జగన్ కి పెద్ద తలనొప్పిగా మారింది బీజేపీ నేతలు పొదుటూరులో చేస్తున్న వరుస పర్యటనలు అరెస్టులతో అడ్డుకొట్ట వేయడం దీర్ఘకాలం సాధ్యమయ్యే అవకాశం లేదు దీంతో ఈ వివాదాన్ని అలాగే వదిలేస్తే కాషాయ నేతలు ఇతర చర్యలకు దీన్ని విస్తరించే ప్రమాదం ఉండనే ఉంది దీంతో ఆందోళనగా ఉంది వైసీపీ సర్కార్